హలో అండి అందరికీ, వెల్కమ్ టు క్రియేటివ్ జో తెలుగు ఛానల్. ఇక్కడ చిన్న టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పూజ గదిలో వాడే ఇత్తడి ప్లేట్ అండి ఇది. దీన్ని చిన్న టెక్నిక్ ద్వారా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడం చూపించబోతున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న సాస్ ప్యాకెట్స్ ఇది కొని తీసుకొచ్చినవి కూడా కాదు. ఇంట్లో పిల్లలు స్నాక్స్ ప్యాకెట్స్ అయితే కొంటూ ఉంటారు కదా, లేస్ అని లేకపోతే పొటాటో చిప్స్ అని, దాంట్లో ఎక్స్ట్రా వాళ్ళైతే ఇస్తారు ఇది 1 రూపీ ప్యాకెట్. దాన్ని నేను ఈ విధంగా క్లీనింగ్ టిప్గా యూజ్ చేసుకుంటాను. పిల్లలు మాత్రం ఇటువంటి ప్యాకెట్స్ కానీ లేకపోతే ఇటువంటి బయట దొరికే లేస్ ప్యాకెట్స్ అయితే నేను ఎంకరేజ్ చేయను, మీరు కూడా ఎంకరేజ్ చేయకండి. ఎప్పుడైనా అనుకోకుండా మనకి ఈ విధంగా ఇంట్లో ఉన్నట్టయితే వాటిని ఎలా నేను యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం ఏదైతే ఐటమ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం దానికి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. తర్వాత కొంచెం వినిగర్ వేసి కొంతసేపు ఉంచండి. ఇంకా నేను చాలా వీడియోస్లో చెప్తాను వినిగర్ వంట సోడా అని. వీలైతే కనుక మీ దగ్గర వంట సోడా ఉంటే దీంట్లో వేసి కొంతసేపు అప్లై చేసి ఉంచండి, అంటే మొత్తం అంతా కూడా రుద్ది పెట్టండి. ఇదే విధంగా మన పూజ గదిలో వాడే సామాన్లన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు కెచప్తోని. ఈ ప్యాకెట్స్లోనే కదండి, మన బేకరీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఏదైనా మనం స్నాక్స్ ఐటెం కొనేటప్పుడు ఇవి వస్తూ ఉంటాయి కదా, వాటిని నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటాను అనమాట ఇంటికి తీసుకొచ్చి. ఇక్కడ చూసారు కదండి, రెండు వైపులా కూడా నేను అప్లై చేశాను. ఇది నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో. కొంచెం నల్లగా అయిన పాత్రలు అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇంకా మరకలు పోలేదనుకోండి, మనకి ఇటువంటి ప్యాకెట్స్ వచ్చినప్పుడల్లా ఈ విధంగా అప్లై చేసి క్లీన్ చేస్తే త్వరగా నీట్గా అయిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.